రాజంపేట జిల్లా కేంద్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో ఈరోజు కుట్రలు మొదలయ్యాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీ నేతలు, కొంతమంది అసంఘిక శక్తులు బయలుదేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి రాజంపేట పట్టణంలో నివసిస్తున్న ఇంటిపై ఈరోజు అమానుషమైన దాడి జరిగింది. గేట్లు పగలగొట్టడానికి ప్రయత్నించారు, గేట్ల ముందు టైల్ వేసి కాల్చడానికి ప్రయత్నించారు, ఆఫీసులో ఉన్న సిబ్బంది బెదిరించారు. మీరు ఎక్కడ ఎలా ఇక్కడ ఉంటారో, ఎమ్మెల్యే ఎలా ఇక్కడ వచ్చి తిరుగుతాడో చూస్తామని బెదిరించారు. ఇది ఘోరం, అమానుషం. ఇంతకన్నా దారుణమైన చర్య ఉండకూడదు. బాధాకరమైన విషయం ఇది. ఇది ప్రజలందరూ ముక్తకన్నంతో ఖండించాలా? అట్లాగే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎమ్మెల్యే గారి కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యే సోదరులైన మాకు కావచ్చు, మొదటి నుంచి కూడా ప్రజలు బండబోలు తిడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మేము కూడా ప్రజల బాధల్లో ఆవేదనలో మాట్లాడుతున్నారు అనుకున్నాం, కానీ ఈ రకంగా మా మీద దాడి జరుగుతుందని, ఎమ్మెల్యే గారిని తిరగనివ్వరని మేము మొదటి నుంచి కూడా అనుకోలేదు. నిజంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలంతా కూడా సమయంతో పాటించాలా, సమయంగా ఉండాలి. ఇది మంచి పద్ధతి కాదు. రాజంపేటలో ఇట్లాంటి దాడులు కావచ్చు, ఇట్లాంటి హింసాత్మకమైన వాతావరణం ఎప్పుడూ లేదు. ఈరోజు ఎందుకు ఎవరు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక పక్క మేము ఉద్యమం సరిగా చేయట్లేదు, మేము సీఎం గారితో మా రాజంపేట జిల్లా కేంద్రం కోసం మాట్లాడట్లేదని ఒక పక్క మా మీద ఈ రకమైన దాడులు జరుగుతుంటే, మేము రాజంపేట కోసం మాట్లాడుతున్నామని కొంతమంది రాయచోటికి సంబంధించిన రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్సు, కొంతమంది అసాంఘిక శక్తులను ప్రేరేపించి మా మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద వాయిస్ మెసేజెస్ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో మీరు చూడండి ఒకసారి, రాజంపేట రాయచోటి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈరోజు కొంతమంది అసాంఘిక శక్తుల వాయిస్ మెసేజెస్ పంపిస్తున్నారు, మమ్మల్ని తీవ్రంగా బెదిరిస్తున్నారు, మమ్మల్ని మా కుటుంబ సభ్యులను అమానుషంగా తిడుతున్నారు. వారి మీద ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాయచోటి పట్టణ పిఎస్లో కావచ్చు, అట్లాగే సుందుపల్లి పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇప్పటికే మేము కంప్లైంట్ ఇచ్చాం. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఒక పక్క ఇక్కడ బెదిరింపు ధోరణి రాజంపేటలో, ఇంకొక పక్క రాయచోటికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల బెదిరింపు ధోరణి, ఇది నిజంగా ఇబ్బందికరం. అందుకే నేను సీఎం గారిని చేతులు ధోరించి ప్రార్థిస్తున్నా, సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ముందుకు పోతే నుయ్యి ఎనికిపోతే గొయ్యిలాగా తయారైంది, మమ్మల్ని